కొద్దిపాటి వర్షానికే మోకాల లోతుకు జగనన్న కాలనీలో నీళ్లు నిలిచిపోతున్నాయని ప్రకాశం జిల్లా కనిగిరి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి జగనన్న కాలనీలో వరి నాట్లు నాటి వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న జగనన్న కాలనీలు కనిగిరిలో ప్రస్తుతం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పిల్లలు ఈత నేర్చుకునే స్విమ్మింగ్ పూల్స్ ను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని మోడల్ స్కూల్ దగ్గర ఉన్న జగనన్న కాలనీలను మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు. జగనన్న లేఅవుట్లలో స్విమ్మింగ్ పూల్ ను తలపిస్తుండటంతో చిన్నారులు ఈత కొట్టడం చూసి చిన్నపాటి వర్షానికి లేఅవుట్లు మునిగిపోవడంతో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే ఖర్చుతో కనిగిరి హైవే రోడ్డు పక్కనే పేదలకు మెరుగైన సౌకర్యాలతో ఇళ్ల స్థలాలు ఇచ్చే అవకాశం ఉండి కూడా ఇలాంటి చోట జగనన్న కాలనీలు ఇవ్వడం దారుణమని అన్నారు. కనిగిరిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగనన్న కాలనీని రాష్ట్రం మొత్తం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు కనిగిరి ప్రాంతంలో ఏదైతే ఒక చెరువులో ఈరోజు చిన్నపాటి వర్షం, కనిగిరి వర్ష క్షామ పీడిత ప్రాంతమైన ఈ ప్రాంతంలో పడ్డ చిన్న వర్షానికే మీరు ఇచ్చిన కాలనీలన్నీ మునిగిపోయి జలమయమై ఉన్నాయి. పిల్లలు ఆడ స్విమ్మింగ్ పూల్లో అయితే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్విమ్మింగ్ పూల్ కట్టుకున్న ఇల్లులాగా ఆడ కట్టే పరిస్థితి ఉంది. ఆ రోడ్లు కానీ ఆ మట్టి కానీ చేసిన ఆ ఖర్చు పెట్టిన డబ్బులతో మాకు అవకాశం ఇస్తే ప్రతి పేదవాడికి నేషనల్ హైవే పక్కన 500 మీటర్ల బ్రహ్మాండమైన ఇంటి వసతి కల్పించి ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదు ఒక నెల మీ ఎంఆర్ఓ ఆర్డీ వల్ల నేను చెప్పినట్టు ఇవ్వమనండి, పేదలకు ఏ విధంగా కనిగిరిలో పట్టాలు ఇవ్వగలమో నేను చూపిస్తానని కూడా తెలియజేస్తూ, మరి ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కేవలం వ్యాపారమే చేస్తున్న ప్రజాప్రతినిధులందరూ మారి ప్రతిపక్షం పనిచేయటం లేదంటున్నారు. మేము వెంటబడితే మీరు అసలు రాష్ట్రాల వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తున్నారు.